సభను డిస్టర్బ్ చేసేందుకే టీడీపీ సభ్యులు ప్రయత్నిస్తున్నారని జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. ఆయన అసెంబ్లీలో టీడీపీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అసభ్య పదజాలాన్ని టీడీపీ సభ్యులు మాట్లాడుతున్నారని, ఈ పదజాలం తమకు వచ్చని, తాము మాట్లాడలేమని, సభకు గౌరవ మర్యాదలు ఇవ్వాల్సిన అవసరం ఉందని, దయచేసి టీడీపీ సభ్యులు చర్చలో పాల్గొనాలని, స్కిల్ డెవలప్మెంట్ మీద వారు కావాలనుకున్న విధంగా చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, వెంటనే సహకరించాలని, లేదంటే తమ సభ్యులు సహనం కోల్పోయే పరిస్థితి వస్తుందని దయచేసి టీడీపీ సభ్యులు అర్థం చేసుకోవాలని ఆయన అప్పీల్ చేశారు. తెలుగుదేశం సభ్యులందరూ సభ ప్రారంభం కాగానే, బిజినెస్ స్టార్ట్ కాక ముందే వారు పోడియం దగ్గరకు వచ్చి ఈ విధంగా గందరగోళం చేయడం సరైనటువంటి విధానం కాదు. నెంబర్ వన్, వారికి ఏం కావాలో చెప్పమనండి. చర్చకు మేము సిద్ధంగా ఉన్నామని పదే పదే చెప్తున్నప్పటికీ కూడా సభకు అంతరాయం కలిగించాలనే ఉద్దేశంతో మాట్లాడుతున్నారు. ఒకటి, రెండో అంశం ఏంటంటే అది ఎక్కి ఇదేదో తెలుగుదేశం ఆఫీసులాగా ఇష్టం వచ్చినట్టుగా పాలన గురించి మాట్లాడినా, ఇష్టం వచ్చినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడినా, ఇది తెలుగుదేశం ఆఫీసు కాదు, చట్టసభ. జాగ్రత్తగా మాట్లాడవలసినటువంటి బాధ్యత ఉంటుంది. అనవసరమైన పదాలను ఉపయోగిస్తున్నారు. అనవసరమైన పదాలను ఉపయోగిస్తే సహించడానికి ఇక్కడ మేము సిద్ధంగా లేము, అది గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నా. వారికి ఏం కావాలో చెప్పనండి. చర్చ కావాలా? స్కిల్ డెవలప్మెంట్ మీద ఇవాళ చర్చ ఉంది, దానిలో పాల్గొమనండి. అంతే తప్ప ఏదో గందరగోళం చేసి సభ నుంచి వెళ్ళిపోవాలనేటువంటి ఒక దురుద్దేశంతో వారు వచ్చినట్టుగా కనిపిస్తుంది. వారి డైలాగులు ఏమైనా ఉంటే వెళ్ళి తెలుగుదేశం ఆఫీసులో చెప్పుకోమనండి, తప్ప ఇక్కడికి వచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మేము చేతులు కట్టు కూర్చోరు అనే విషయాన్ని కూడా మీరు గుర్తుంచుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారి గురించి కానీ, పాలన గురించి కానీ తప్పుగా మాట్లాడితే ఊరుకోరు అనే విషయాన్ని దయచేసి గమనించాలని మనవి చేస్తున్నాను. అలా కాకపోతే సరిగ్గా వారి మీద యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. వారు తెలుగుదేశం ఆఫీసులాగా మాట్లాడుతున్నారు, ఇది సరైన విధానం కాదు. ఇప్పటికైనా సక్రమంగా వెళ్ళి వారి సీట్లో కూర్చొని చర్చకు సిద్ధంగా రండి. అంతే తప్ప ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకోవడానికి శాసనసభ ఇది మీ తెలుగుదేశం ఆఫీస్ కాదు అనేది గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నాను.